హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం తెలంగాణ విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ అని ఆధార్ కార్డు మీద ఉంటుంది. ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆధార్ కార్డు మీద మనకు ఆంధ్రప్రదేశ్ అయితే కనిపిస్తుంది. మీ ఊరు, మీ జిల్లా, మీ మండలం, అదేవిధంగా కింద మనకు ఆంధ్రప్రదేశ్ అయితే కనిపిస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. అడ్రస్ అప్డేట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా 10 సంవత్సరాలు ఎవరైతే ఆధార్ కార్డు తీసుకున్నారో వాళ్ళ అడ్రస్ అందరి అప్డేట్ అయితే చేసుకోవాలి. కాకపోతే కొంతమంది ఈ కాంగ్రెస్ ఇచ్చే 6 గ్యారెంటీలు కావాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసుకోవాలంటున్నారు. మనకు గవర్నమెంట్ నుంచి 6 గ్యారెంటీలు కావాలంటే ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు ఆధార్ అప్డేట్ చేసుకోమని. కాకపోతే ఆధార్ అప్డేట్ అయితే ఎవరైతే 10 సంవత్సరాలు తీసుకుని దాటారో వాళ్ళు ఖచ్చితంగా మీ ఫోటో, అదేవిధంగా మీ అడ్రస్ అప్డేట్ అయితే ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం మీకు అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా పాస్పోర్ట్ కానీ, అదేవిధంగా వాటర్ బిల్స్, గ్యాస్ బిల్స్, విధంగా ఓటర్ కార్డు ఇవి ఉంటే సరిపోతుంది. వీటితో మనమైతే ఆధార్ కార్డు అప్డేట్ అయితే మన మొబైల్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన మొబైల్లో ఆధార్ కార్డు అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఓన్లీ మనం ఆధార్ కార్డు అప్డేట్ మాత్రమే ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ యూఐడిఐఎన్ సెర్చ్ చేయండి. యూఐడిఐఎన్ సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందకి అయితే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే కింద డౌన్లోడ్ ఆధార్ అనేది కనిపిస్తుంది. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. తర్వాత వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు లాగిన్ అయితే కనిపిస్తుంటుంది. ఈ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత అదేవిధంగా మీరు కింద ఇచ్చిన క్యాప్షన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద ఓటీపీ అని క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ, మీ మొబైల్ నెంబర్ లింక్ అయిన దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకైతే ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అప్డేట్ అని ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఫోటో అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాలి. మనం అడ్రస్ అప్డేట్ మాత్రమే మన మొబైల్లో చేసుకోవచ్చు. ఏమేమి మొబైల్లో చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్, తర్వాత కింద ఎడ్ ఆఫ్ దాని కదా అడ్రస్, మనం అయితే అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం. ఈ విధంగా కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద మీకు విధంగా అయితే కనిపిస్తుంది ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనం నేమ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు, జెండర్ అప్డేట్ చేసుకో, అడ్రస్. నేమ్ అనేది 2 టైమ్స్ మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ 1 టైమే, జెండర్ అనేది 1 టైమే. కింద అడ్రస్ అప్డేట్ అనేది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. మీరు కింద అడ్రస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు అడ్రస్ని ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. మనం ఫోటో అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాలి. మన అడ్రస్ని అయితే మన మొబైల్లోనే మనం సొంతంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసినట్టయితే ఇంకొన్ని ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఉంటే ఇప్పుడు మనం మార్చుకోవాలి కాబట్టి ఇక్కడ మన కెరీర్ ఆఫ్, ఇక్కడ జిల్లా, స్టేటు ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. పిన్ కోడ్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కెరీర్ ఆఫ్ దగ్గర మీ బాయ్స్ అయితే మీ ఫాదర్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. అదే పెళ్ళైన వాళ్ళైతే మీ హస్బెండ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే ఇచ్చిన ఇక్కడ హౌస్ బిల్డింగ్ దగ్గర మీ ఇంటి నెంబరు, అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మా ఇంటి నెంబర్, అదేవిధంగా కింద డీటెయిల్స్ అయితే ఇక్కడ స్ట్రీట్ రోడ్ లైన్ కదా, ఇక్కడ మీ స్ట్రీట్లో మీది ఏ ఊరైతే ఆ ఊరు, అదేవిధంగా మండలం, జిల్లా, ల్యాండ్ మార్కు, ఏమన్నా గుర్తులుంటే ఆ గుర్తులు అయితే పెట్టుకున్న తర్వాత మీ పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ని ఎంటర్ చేస్తే కింద మీకు స్టేట్ అయితే అడుగుతుంది. స్టేట్ అనేది తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కొత్త వాళ్ళం కదా మనం మారుస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం అయితే తెలంగాణని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా తెలంగాణని కింద సెలెక్ట్ చేసుకోండి. మీ పిన్ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ మీకు స్టేట్ అవన్నీ ఇంకోటి తెలంగాణ క్లిక్ చేసాను. మాది ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మం. ఇక్కడ మీరు విలేజ్ దగ్గర మీ విలేజ్ నేము, అదేవిధంగా ఇవన్నీ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ గవర్నమెంట్ ఐడి కార్డ్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, కింద చూసినట్టయితే ఓటర్ ఐడి కార్డ్ కానీ, వాటర్ సిటీ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఈ విధంగా అయితే ఏదో ఒక బిల్ ఉంటే మీరు వాటి ద్వారా మీరైతే అప్లోడ్ అయితే చేయవచ్చు. నా దగ్గర పాస్పోర్ట్ ఉంది కాబట్టి నేను పాస్పోర్ట్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీకు అన్నీ ఉంటే ఇక్కడ చెక్ చేసుకుని చేసుకున్న తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్, ఇక్కడ వీ డీటెయిల్స్ అప్డేట్, కంటిన్యూ టు అప్డేట్ మీద క్లిక్ చేసి మీరు దీని అయితే 2 MBలో ఉండాలి, PNG ఫార్మాట్లు అయితే ఉండాలి. ఈ విధంగా అప్లోడ్ చేస్తే మనం ఇక్కడ ఈ విధంగా 2 టిక్ మార్క్స్ అయితే ఈ టిక్ మార్క్స్ని సెలెక్ట్ చేసి కింద మీరు ప్రొసీడ్ అయితే క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 50 రూపీస్ అయితే అడుగుతుంది. 50 రూపీస్ కూడా అది కూడా మీకు ఇంటికి కార్డ్ రావడానికి మాత్రమే 50 రూపీస్ అయితే పే చేయమంటుంది. ఇంకోండి ఇక్కడ రోజు పే మీద క్లిక్ చేసి మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేస్తే మీకు 1 వీక్లో మీ ఆధార్ కార్డ్ అయితే ఇంటికి అయితే వస్తుంది. మనం పేమెంట్ ఎలా చేద్దాం, ఇక్కడ యూపీఐ మీద సెలెక్ట్ చేయండి. యూపీఐ మీద సెలెక్ట్ చేసి మీరు కార్డు ఉంటే కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, ఏదో ఒకటి మీరైతే సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మనం ఐదు రకాలుగా యూపీఐ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు 50 రూపీస్ అయితే మనం పే చేద్దాం, ఫోన్ పే గూగుల్ పే ఏదైనా. మనం పేమెంట్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది, ఇవన్నీ అయితే బ్లాక్ వెళ్ళడం కానీ రిఫ్రెష్ చేయడం కానీ చేయదు. పేమెంట్ ఎలా చేయాలో తెలుసు కదా, ఆ విధంగా పేమెంట్ అయితే చేసేయండి. ఈ విధంగా తర్వాత ఆటోమేటిక్ తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత ఈ విధంగా టైం అయితే పడుతుంది, పడిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది డౌన్లోడ్ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే వస్తుంది. ఆ స్లిప్ ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోండి మీకు అయితే అడ్రస్ అప్డేట్ అయితే చేంజ్ అయినట్టు ఇక్కడ మీకు కనిపిస్తుంది, నేను చూపిస్తున్నాను చూడండి. అంతకుముందు మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది, ఇక్కడ చూడండి మనకు తెలంగాణ అయితే మారింది. నేనైతే డీటెయిల్స్ బ్లర్ చేశాను, కొన్ని మాత్రం చేయండి. ఇక్కడ మా డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అయితే చేంజ్ అయిపోయింది. ఈ విధంగా కూడా మీరు ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొండి ఆధార్ కార్డు కూడా ఇంటికి వచ్చింది, ఆధార్ కార్డులో కూడా ఖమ్మం తెలంగాణ అయితే ఈ విధంగా అయితే పడింది. నేను ఇవన్నీ బ్లర్ చేశాను, ఈ విధంగా అయితే చూసుకోండి 1 వీక్లో మనకైతే ఇంటికైతే వస్తుంది. కింద చూసినట్టయితే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, నాకంటే కార్డు వచ్చింది రాని వాళ్ళు ఈ విధంగా కింద మీ యొక్క స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీ మొబైల్లో ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ అయితే మనం మార్చుకోవచ్చు. 6 గ్యారంటీ కాంగ్రెస్ వీటికి వీటికి ఏం సంబంధం లేదు, ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మీకు ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో తెలియజేస్తుంది. అదేవిధంగా ఆధార్ అప్డేట్ ఎలా చేయాలో కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో చూసి అయితే మీరు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. డాక్యుమెంట్ అప్డేట్ కూడా ప్రతి ఒక్కరు చేయాలి. ఇవ్వడం అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.